ఇటీవల కురిసిన వర్షాలకు నగరంలోని రోడ్లు చాలా మేర దెబ్బతిన్నాయి. కార్పొరేషన్ అధికారులు సరిగా పట్టించుకోకపోవడంతో వాహన చోదకులు పలు ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. రోడ్లు గుంటలమయంగా మారటంతో స్థానికులే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అవి కూడా సరిగా లేకపోవడంతో రోడ్లపై వెళుతున్న వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు దాదాపు నగరంలోని రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులు సైతం గుంటలమయంగా మారటంతో వాహనదారులు రోడ్లపై ప్రయాణించడానికి పలు ఇబ్బందులు పడుతున్నారు. బృందావన్ కాలనీ శిరీష్రాజ్ రోడ్డులో రోడ్డుపై పెద్ద గొయ్యి పడటంతో వాహనాలు రోడ్డుపై నడవలేని పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో స్థానికులు గుంటల్లో రాళ్లు వేసి పూడ్చారు. రాళ్లను గుంటలో గుట్టగా వేయటం వల్ల వాహన చోదకులు పలు అవస్థలు పడుతున్నారు. వారం రోజుల నుంచి పరిస్థితి ఇలానే ఉండటంతో వాహనాలే కాక నడిచి వెళ్లేవారు కూడా ఇబ్బంది పడవలసి వస్తోందని స్థానికులు వాపోతున్నారు. ఇకనైనా కార్పొరేషన్ సిబ్బంది రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేశారు. కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోక ఇక్కడ లోకల్ పీపుల్ రబ్బిష్ పోసారండి. గొయ్యి గొయ్యి అయితే మామూలుగా ఇక్కడ లోకల్ కొనాలే ఇది రాళ్ళు వేసారు పొడిచారు. కానీ రైతులు కూడా చాలా యాక్సిడెంట్ పగలు కూడా అట్లాగే యాక్సిడెంట్ అవుతుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుందండి ప్రజలకి. రావడానికి కూడా వెళ్తాను కూడా చాలా మెరుగులు మెరుగులు తిరగాలి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా వచ్చినా సరే గబ్బున ఒక బండి ఇంకో బండి గుద్దుకుని వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ దొరుకుతుంది. దీనికి ఏమన్నా తగిన చర్య తీసుకుని తొందరగా ఏమన్నా దీని చర్య తీసుకుంటే మంచిదని అందరూ కోరుకుంటున్నాను. నిరంతర మూల్యాంక గణనను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత మరింత పెంపొందించవచ్చునని కృష్ణ యునైటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్ఎస్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం వల్ల విద్యార్థుల్లో బట్టి విధానం పోయి సబ్జెక్టు పట్ల అవగాహన కలుగుతోందన్నారు. పోరంకి విజ్ఞాన భారతి పబ్లిక్ స్కూల్లో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విద్యా విధానంపై కృష్ణ యునైటెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లెక్చరర్స్ కు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్ఎస్ రావు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ దేశమంతా ఒకటే సిలబస్ ను అమలు చేయడం వల్ల విద్యార్థులలో గందరగోళం తొలగిపోతుందన్నారు. నిరంతర మూల్యాంక గణనను ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులు చదువు ఒత్తిడికి లోను కాకుండా సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానంపై అధ్యాపకులలో అవగాహన కల్పిస్తున్నామని కెఆర్ఎస్ రావు తెలిపారు. ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. డిఈఓ గారు వచ్చి ఈ ప్రోగ్రామ్ని డిక్లేర్ చేశారు. ఇంతకు ముందల ఎలా ఉండేదంటే యూనిట్ టెస్ట్లు టెస్ట్లు టెర్మ్ టెస్ట్లు ఎప్పుడు చూసినా పరీక్షలు పరీక్షలు అనేవి ఉండేవి, మార్కులకు ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఈ పాయింట్ గ్రేడింగ్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఈ నిరంతర మూల్యాంకనం అంటే ఏమిటంటే బోధిస్తూనే ఉంటారు, వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటారు, దాంతోపాటు అనేక రకమైనటువంటి కృత్యాలు స్కిల్స్ని నిర్దేశించారు. దాని ప్రకారం చేస్తూ నేర్చుకుందామని, ప్రాక్టికల్స్ చేద్దామని, ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి, తర్వాత రాయటం చదవటానికి ప్రత్యేకమైన స్కిల్స్, మాట్లాడటం దానికి కూడా ప్రత్యేకమైన స్కిల్స్ని కల్పించే విధంగా 6వ తరగతి నుంచి 7, 8 తరగతులకి ప్రస్తుతం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.